మూడవ తరగతి తెలుగు 9వ పాఠం తొలి పండుగ డే 13 13వ రోజు శుభోదయం పిల్లలు మనము ఈ మాసపు కథ ఈ నెలకు సంబంధించిన కథను గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఈ నెలకు సంబంధించిన కథ నక్క యుక్తి నక్కకున్న తెలివితేటలట ఉపాయంలో అపాయంలో కూడా ఉపాయాన్ని ఆలోచించగల శక్తి ఉన్నది నక్క నక్కకి అన్ని కుయ్యక్తులు ఉంటాయి ఇక్కడ చాలా తెలివైన యుక్తి ప్రదర్శించిందట ఇది జానపద కథం నుంచి తీసుకోవడం జరిగింది ఈ నక్క యుక్తి మరి కథ చదువుకుందాం సరేనా ఒక నదీ తీరం నదీ తీరం అంటే నదికి దగ్గరలో ఉన్న ప్రదేశము నదీ తీరము అని అంటారు నక్క బావ విచారంగా ఉంది అటు ఇటు పచారులు చేస్తుంది అయితే పాప ఎందుకనో గాని నక్క బావట చాలా బాధపడుతూ ఉన్నదట ఆ నదీ తీరం దగ్గర ఆ నది దగ్గర ఆ మనకి మేట కింద వేసి ఉంటుంది కదా అక్కడ అనమాట చాలా బాధగా ఉన్నదట ఎందుకు అటు ఇటు తిరిగేస్తూ ఉంది అలా అటు ఇటు తిరుగుతూ ఉంటే పచారులు చేస్తుంది అని అంటాం అనమాట అటు ఇటు తిరుగుతుందట తనలో తాను ఇలా అనుకుందట తనలో తన ఒక్కొక్కసారి చూడండి మనం కూడా ఒక్కొక్కలే ఉన్నప్పుడు ఒక్కోసారి మనలో మనమే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా అదే విధంగా ఒకటి ఉన్నది పాపం అటు ఇటు తిరుగుతుంది ఆ నది తీరం దగ్గర తనలో తను ఇలా అనుకుందట ఏమని పరుగులతో తరగలతో పారుతుంది ఇప్పుడు ఈ నది దాటతం ఎవరి తరం ఎక్కడో పడింది వాన వరదలా వచ్చింది నీరు ఎప్పుడు తీస్తుంది నీరు ఎలా చేరుతాను ఇల్లు అని అనుకుందట అయితే పాపం నక్క బావ విచారం అంతా ఏంటంట సడన్ గా వర్షం వచ్చేసిందట చాలా విపరీతమైన వర్షం వచ్చి వరద వచ్చేసిందట అందుకని ఆ మాత్రంగా ఉన్న నీరు ఉంటే అటు ఇటు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉండేదట పాపం నక్క ఇంటి నుంచి దాటడానికి ఒక నది కింద ఉండేదంట అది మామూలుగా అయితే ఆ నది తక్కువగానే ఉండేది ఆ కానీ పాపం వర్షం బాగా ఎక్కువగా వచ్చడంతో వరదలాక బోళ్ళంత నీరు చేరిపోయి చాలా ఎక్కువ అయిపోయిందట నది అందుకని అనుకుంటుంది అయ్యయ్యో పరుగులతో తరగలతో పారుతుంది బాగా ఎక్కువగా అలలతో ఉన్నది ఇప్పుడు ఈ నది నేను ఏ విధంగా దాటడం ఎలా దాటగలను ఎవరి తరం అవుతుంది అసలు ఎవరి తరమైనా అవుతుందంటే ఎవరి వల్ల అయినా అవుతుందా అని ఎవరి తరం అంటే ఎవరి వల్ల అయినా అవుతుందా అని ఎక్కడో వర్షం పడుతుంది ఇదంతా కూడా వర్షం బాగా వచ్చేసి వరదల నీరంతా పారేస్తుంది ఈ నీరంతా ఎప్పుడు పోను నీరు పోతుందండి అలా వచ్చిన నీరు మళ్ళా కొన్నాళ్ళకి కానీ ఇంకపోదు బాగా ఎండలవి వస్తే తప్ప అలా నీరు పారుతూనే ఉంటుంది కదా ఇప్పుడు నేను ఇల్లు ఎలాగ వెళ్ళను ఇంటికి ఎలా వెళ్ళను నేను ఎటువైపు వచ్చేసాను ఈ లోపు వరద వచ్చేసింది ఈ వర్షం వచ్చేసి వరద వచ్చేసింది నీరేమో ఒక్కసారిగా వచ్చేసింది నేను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళను అని బాధపడుతూ ఉందట అది నక్క బావ విచారం నక్క బావ ఉపాయం ఏదని ఆలోచిస్తూ ఉంది అయ్యో ఏదన్నా తడుతుందా నాకు ఏదన్నా ఆలోచన వస్తుందా నేను ఇంటికి వెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళను అని ఆలోచిస్తూ ఉంది అంతలో నదిలో నుండి ఒక మొసలి బయటికి వచ్చింది నక్కతో ఏమిటి నక్క బావా ఒక్కడవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అంతే అయితే ఈ లోపల నదిలో నుంచి ఒక మొసలు వచ్చింది నదిలో మొసలు ఉంటావు కదమ్మా మొసలు వచ్చిందట మొసలు వచ్చి అన్నది ఏంటి నక్క బావా ఏంటి చాలా దీర్ఘంగా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటారు ఎక్కువగా అలా అదే పనిగా అలా ఆలోచిస్తూ ఒక వికటో పెట్టుకుంటూ ఉంటే ఏమనుకుంటాం ఏంటి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటాం కదా అలాగనమాట ఏంటి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు అంది మెరుపుల నక్క బావ మధ్యలో మెరిసిందో ఉపాయం వెంటనే అతనే చాలా తుంటరి నక్క యుక్తిగల నక్క కథ చాలా తెలివితేటలు ఉన్న నక్క కథ అందుకని వెంటనే మెరుపుల ఒక ఆలోచన వచ్చేసిందట నక్కకి వెంటనే ఒక ఆలోచన వచ్చేసిందట మధ్యలో అంటే హృదయంలో ఒక ఉపాయం వచ్చేసింది అది మొసలతో అందట మొసలతో ఈ విధంగా అందట ఏమని నిజమేనయ్యా మొసలి బావ నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా అని అడిగిందట అబ్బా చాలా తెలివిగా అడిగింది కదమ్మా దానికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది కదా ఆలోచన రావడంతో ఏమనన్నది నిజమే నువ్వు చెప్పింది కరెక్టే నేను చాలా దీర్ఘంగానే ఆలోచిస్తున్నాను మొసలు బావా నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది నాకు ఒక ప్రశ్న వచ్చింది నా మనసులో ఏమంటే ఈ అడవిలో చాలా నక్కలు ఉన్నాయి కదా నక్కలు ఎక్కువగా ఉన్నాయా లేదా ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువగా ఉన్నాయా అని అడిగిందట మొసలి తడుముకోకుండా అంది అనుమానం ఎందుకు నక్క బావా మేమే ఎక్కువ అన్నదట వెంటనే మొసలి ఏమన్నదట అస్సలు తడుముకోలేదు అటు ఇటు అనుకోలేదట అనుకోకుండా ఏమన్నదట అనుమానం ఎందుకు నీకంతా అనుమానం ఎందుకు వచ్చింది మీ నక్కలేమి ఎక్కువ కాదు మేమే చాలా ఎక్కువ ఈ నదిలో ఉన్న మా మొసళ్ళే చాలా ఎక్కువ అన్నదట అప్పుడు నక్క అంది ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది
అయితే నక్క అన్నదట ఏమో నువ్వేమో మేమే ఎక్కువ అంటున్నావు కానీ ఏం కాదు మేమే ఎక్కువేమో అని చెప్పేసి అనిపిస్తుంది నాకు అన్నదట నక్క. దానికి మొసలంది, మా వాళ్ళని ఇప్పుడే పిలుస్తాడు, నువ్వే చేర్చి లెక్కించి చెప్పు అన్నదట. వెంటనే మొసలేమన్నది, ఓ అదురు తాకపోయి వెంటనే నేను మా వాళ్ళందరినీ పిలుస్తాను, వాళ్ళందరినీ లెక్క పెట్టు, లెక్క పెట్టి నువ్వే చెప్పు మీరెక్కువ మేమెక్కువ అని చెప్పేసి అన్నది మొసలి. మొసలి తమ వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి వరుసగా ఆ నది ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టించింది. అయితే మొసలి లైన్ గా అన్నట వాళ్ళందరినీ పేరు పేరున పిలిచిందట. వాళ్ళకి కూడా ఏవో పేర్లు ఉండుంటాయి, ఆ పేర్లన్నీ పిలిచిందట. పిలిచి ఒడ్డు ఆ ఒడ్డు నుంచి ఒడ్డు చూడండి, ఒడ్డు అంటే ఆ ఇసుక తీరం అన్నమాట. ఈ చివర ఒడ్డు నుంచి ఆ చివర ఒడ్డు అని అర్థం అనమాట. చూడండి ఎలా లైన్గా ఉన్నాయో మొసళ్ళు, ఆ విధంగా నిలబెట్టిందట. అప్పుడు నదిపై మొసళ్ళ వంతెన తయారయ్యింది. మామూలుగా అయితే వంతెన మనకి సిమెంటు ఇటుకలు సిమెంటు కంకర ఇవన్నీ వేసి కడతారు కదా, కానీ ఇప్పుడు ఈ నదిపై ఏమైందట మొసళ్ళ వంతెన తయారయ్యిందట. తన యుక్తి పారినందుకు సంతోషించింది నక్క. అప్పుడు నక్క ఏమన్నదట, అవును నేను చాలా తెలివిగా ఇలాగే ఆలోచించింది, ఇదే ఆలోచించింది, ఆ మొసళ్ళన్నీ లైన్గా ఉంటే వాటి మీద నుంచి నేను నిలబొచ్చు కదా అని ఆలోచించింది నక్క. అదే విధంగా మొసలి కూడా తను ఏ విధంగా ఆలోచించిందో ఆ విధంగానే చేసింది అనమాట. అందుకని తన తెలివితేటలు చాలా బాగా ఉపయోగపడి ఆ విధంగానే అయినందుకంటే చాలా సంతోషపడిపోయింది అట నక్క. సంతోషపడిపోయి ఇక్కడ నుండి అందరిని లెక్కించాలంటే కష్టం, నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ లెక్కిస్తానే అంది. అయితే ఏమన్నది, నేను ఇక్కడ నుంచి ఇలా చూసి ఒకటి రెండు మూడు అని లెక్కించాలంటే మీరు చాలా ఎక్కువ ఉన్నారు కదా, మరి నేను ఆ విధంగా లెక్కించలేనే, అందుకని నేను మీ ఒక్కొక్కల మీద నుంచి ఎగురుతూ నేను లెక్కిస్తానే, ఒకటి రెండు మూడు అని లెక్కిస్తానే ఒక్కొక్కల మీదను అని అన్నదట. అప్పుడు మొసలి ఏమంది, ఆ సరే అంతే మొసలి. నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటింది. చూసారా నదికి మూల నుంచి ఆ మూలకున్నాయి కదా, ఒక మొసలి నుంచి ఇంకో మొసలికి, ఆ మొసలి నుంచి ఇంకో మొసలికి, అలా అలా ఎగురుకుంటూ ఈ చివరకు వచ్చేసింది నక్క. అప్పుడు మొసలి, ఇప్పుడు లెక్కించావుగా చెప్పు, మేమే కదా ఎక్కువ ఉంది అంత మొసలి. తెలివి తక్కువ మొసలి ఏమన్నది, ఇప్పుడు చెప్పు నువ్వు నా మీద నుంచి వెళ్ళావు కదా, ఆ ఇప్పుడు చెప్పు మేమే కదా ఎక్కువ ఉన్నా అని అనగింది మొక్క మొసలి. అప్పుడు నక్క నవ్వి, ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తది, ఎవరెక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అన్నది. నిజమే కదా, ఎవరెక్కువైతే ఏంటి, ఇప్పుడు నక్కలు ఎక్కువైతే ఏంటి, మొసళ్ళు ఎక్కువైతే ఏంటి, వాటి బతుకు అవి బతుకు, వీటి బతుకు ఇవి బతుకుతాయి అంతే కదా. కానీ ఇది అడిగినందు వాళ్ళ అబ్బా మేమే ఎక్కువ అని చెప్పేసి ప్రదర్శించేయాలి గొప్ప అనుకుని ఇది లైన్ గా నిలబెట్టింది అందని వాళ్ళ మీద నుంచి చక్కగా ఎక్కుకుంటూ ఇది ఆ చివరి నుంచి చివరకు వచ్చేసి దాని ఇంటికి చేరిపోయింది. చేరిపోయిన నక్క ఏమన్నది నవ్వి, అయ్యయ్యో హిహి హి అని నవ్వింది అనమాట. నవ్వి అయ్యో మసలి బావా, ఎవరెక్కువైతే ఏం లాభం చెప్పు, ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు నాకు ఈ నది నుంచి ఈ చివర ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళటానికి నాకు ఏమి దారి కనిపించలేదు, నాకు మీ మొసళ్ళు చక్కగా ఎలా ఉంటే నాకు వంతెనలా ఉంటాయి కదా, నేను నీటిలో తడిచిపోను, నాకు నీటిలో పడిపోను, నేను చక్కగా మీ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చని నేను వేసాను ఎత్తు, నా ఎత్తు వేసినట్టే నువ్వు కూడా చక్కగా ఒడ్డు నుంచి ఒడ్డుకి చక్కగా మీ వాళ్ళందరినీ పిలిచి చక్కగా నించోబెట్టావు, నేను వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయాను అన్నదనమాట. అంటే అప్పుడు నక్క తెలివికి మొసలు ఆశ్చర్యపోయింది, అమ్మా ఎన్ని తెలివితేటలేనివి, మా మీద నుంచి ఆ చివరి నుంచి చివరికి వెళ్ళిపోవడానికి వేసావా అని నక్క దాని తెలివితేటలకి ఆశ్చర్యపోయిందట. బాగుందా, మీరు కూడా ఇలాగే చాలా తెలివిగా ఆలోచించాలి సరేనమ్మా. ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. ఇది రాసిన కవి గారి గురించి తెలుసుకుందాం. కవి గారి పేరు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. కాలము 1892 నుండి 1980 జననము 1892, మరణము 1980. రచనలు ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు మొదలుగునవి. ఇవన్నీ అతను రచించిన రచనలు. ఈయన గురించిన ఇతర విశేషాలు, గద్వాల సంస్థాన కవేట అంటే గద్వాల ఆస్థానం ఉంటుంది కదా, దానికి ఆస్థాన కవేట ఈయన. అవధాన విద్యలో నిష్ణాతులు, అవధానం అని అవధానాలు ఉంటాయన్నమాట. అంటే చాలా మంది అలా కూర్చొని ప్రశ్నలు వేస్తూ ఉంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రశ్న వేస్తూ ఉంటారు, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకొని లైన్ గా సమాధానం చెప్పాలి. అంటే ఇది ఏకాగ్రతకు, వాళ్ళకి ఉన్న సమయస్ఫూర్తికి సంబంధించింది అవధానం.
అటువంటి విద్యలో చాలా నిష్ణాతుడట ఈ జగ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అంటే చాలా తెలివైన వాళ్ళు అన్నమాట. సహస్రావధాని అబ్బా, సహస్రావధాని అంటే 1000 మంది కూర్చొని ప్రశ్నలు అడుగుతూ ఉంటా, 1000 మందికి సమాధానం చెప్తారనమాట ఈయన. అటువంటి ఆయన్ని సహస్రావధాని అని అంటారనమాట. 1000 మంది అష్టావధాని అంటే 8 మందికి సమాధానం చెప్పే ఆయన. సహస్రావిధాని అంటే 1000 మంది కూర్చొని మనం ఒక్కళ్ళ ప్రశ్నలు ఎత్తేనే మనం ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగా తడుముకుంటూ ఉంటాం, అవునా కదా? ఒక్కళ్ళ ప్రశ్న, 2 రకాల ప్రశ్నలు లైన్ గా వచ్చాయంటే ఏ ప్రశ్న ఎప్పుడేసారో దేనికి ఏం సమాధానమో మర్చిపోతాం, అవునా? మనకు అర్థమైంది మనకు. కానీ ఈయన 1000 మంది ఒకేసారి కూర్చొని ఒకేసారి ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ 1000 ఆటలకి ఒకదాని తర్వాత ఒకటి సమాధానం చెప్తూ వెళ్తూ ఉంటారనమాట. అంతేకాకుండా మధ్యలో వీళ్ళని డైవర్ట్ చేయడానికి గాను ఒక హాస్యంగా అడిగే ఆయన కూడా ఉంటూ ఉంటారు. ఆయన ఏమో మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఆయనకు కూడా సరైన సమాధానం చెప్తూనే వాళ్ళు వీటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చాలా సమయస్ఫూర్తిగా చెప్తూ ఉంటారు. దీనికి విషయ పరిజ్ఞానం అవసరము, సమయస్ఫూర్తి అవసరము, జ్ఞాపక శక్తి, వీటన్నీ కూడా ఉన్నవాళ్ళే అవధానం చేయగలరు. సరేనమ్మా, దీనితో మనకి 9 పాఠాలు పూర్తయిపోయాయి. ఈ రోజుతో మనకి 3వ తరగతి తెలుగు పుస్తకం మొత్తం పూర్తయిపోయింది. మీరు చేయవలసిన పని ఏంటి? కవి పరిచయాల దగ్గర నుంచి, ప్రశ్న జవాబుల దగ్గర నుంచి, చిత్రం చూసి దాన్ని మాట్లాడటం దగ్గర నుంచి, ఆ భాషాంశాలు, పదజాలము, స్వీయ రచన, ప్రశంస, వీటన్నిటి గురించి కూడా మీరు చాలా చక్కగా నేర్చుకోవాలి. అర్థాలు ఇవన్నీ కూడా మీరు ఇప్పటికీ ఏ రోజు పాఠం ఆ రోజు మీరు చక్కగా చదివారని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా మనకి జరిగే ఈ పరీక్షలకి మీరందరూ కూడా సంసిద్ధులై ఉంటారని, మీరందరూ కూడా చాలా బాగా చదువుతారని అనుకుంటున్నానమ్మా. మీరందరూ కూడా చక్కగా చదవాలని ఇంటి దగ్గర ఉంటున్నామని దయచేసి టైం వేస్ట్ చెయ్యొద్దు. టైం వేస్ట్ చెయ్యకుండా ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు చదివేస్తూ ఉండండి. జ్ఞానాన్ని పెంచుకోండి. ఆ ఈ పుస్తకాలే కాకుండా వేరే పుస్తకాలు కూడా చదువుతూ ఉండండి. ఆ విధంగా చదువుతూ ఉండడం వల్ల మీకు పఠించటం బాగా వస్తుంది, చదవటం బాగా వస్తుంది, అన్నింటినీ కూడా బాగా చదువుకోగలుగుతారు. మీరు ఈ ప్రశ్న జవాబులు ఇవన్నీ కూడా చక్కగా, అర్థాలు, ఈ భాషాంశాలు ఇవన్నీ కూడా ఏ రోజు ఆ రోజు చదివేయండి. చక్కగా చదువుతూ ఉండండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీరు చక్కగా చదివి పరీక్షలో చాలా చక్కగా రాయాలని ఆశిస్తున్నాను. సరేనమ్మా, దీంతో మనకి పాఠాలన్నీ పూర్తయిపోయి ధన్యవాదములు.